ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నుంచి మనకి 12,370 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని పూర్తి వివరాలు కనుక గమనించినట్టయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 15వ తారీఖు నాడు నోటిఫికేషన్ అనేది మేము అఫీషియల్ వెబ్సైట్లో పెడతామని. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా మనం, అంటే 2018 ఫిబ్రవరి వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో డిసెంబర్ 26 నుంచి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చూసుకున్నట్టయితే మార్చి 2 నుండి 9 అదే మార్చి 2వ తారీఖు నుంచి 9వ తారీఖు 2018 సో అప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మార్చి 23, 24, 26 డేట్లలో ఇవ్వడం జరిగింది. మెరిట్ లిస్ట్ స్టేట్మెంట్ మనకు ఇవ్వడం అఫీషియల్ వెబ్సైట్లో మే 5లో పెడతామని కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ముందరనే సో క్యాలెండర్ మొత్తం ప్రకటించడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి. సో చాలా జెన్యున్గా ప్రకటించడం జరిగింది. ఇది ఒక మంచి ఒక పద్ధతి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్లలో చూసుకున్నట్టయితే మనకి ఎలాంటి క్యాలెండర్ ప్రకటించారు, జస్ట్ నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ అన్నీ ముందుగానే ప్రకటించడం కూడా జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ఇక్కడ నేను ఎక్కడ డిస్ట్రిక్ట్లలో ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో కూడా నేను ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రతి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా నేను మొత్తం పెట్టడం జరిగింది. 12,370 పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం క్లియర్ చార్ట్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరు ఇది చదువుకొని సో నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ రాని అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా సో ఎన్ని ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుంది. సో ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు తెలిసినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే నేను మీకు ఎలా ప్రొవైడ్ చేస్తున్నాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మీకు ఇలానే షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు అనేవి తెలుస్తాయి. త్వరలోనే వచ్చాక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక పూర్తి వివరాలతోటి నేను ఒక వీడియో అనేది ప్రిపేర్ చేసి పెడతాను. తర్వాత సిలబస్ మీద ఒక వీడియో అనేది తయారు చేస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి సో డిఎస్సి నోటిఫికేషన్ మీద. సో మొత్తానికి ఇది న్యూస్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.